హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫీవర్ తగ్గిపోయింది. జస్ట్ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చానన్నమాట. సో డాక్టర్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది, ఇంకా హాస్పిటల్కి రావక్కర్లేదు అన్నారు. కాకపోతే ఇలాగ డెంగ్యూ ఫీవర్ అవి వచ్చి తగ్గింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది. ఒక 1 మంత్ వరకు బలానికి టాబ్లెట్స్ రాసిస్తున్నాను, అవి యూజ్ చేయండి సరిపోతుంది అన్నారనమాట. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పని లేదు, అంతా తగ్గిపోయిందండి, నార్మల్ అయిపోయాను. నేను ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, ఒంట్లో బాగాలేదు, సిలైన్స్ ఎక్కుతున్నాయి అనేసి నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు, అక్క త్వరగా రికవరీ అవ్వాలి, నిన్ను చాలా మిస్ అవుతున్నాము అని ఇలా కామెంట్స్ చేశారు కదా. నాకు అంత బాగోకపోయినా మీరు కామెంట్స్ పెట్టారు చూసారా, ఆ కామెంట్స్ చదువుతున్నప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ అండి, చాలా సంతోషం అనిపించింది. ఇంత ప్రేమని సంపాదించుకున్నాననేసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాకపోతే అన్ని కామెంట్స్ని చదివాను, కాకపోతే రిప్లై ఇవ్వడానికి నా వల్ల కాలేదు. సిలైన్స్ అవి చేతులకి పెట్టారు కదా, సో నాకు మెసేజ్ టైప్ చేద్దాము అంటే అవి గుచ్చుకుపోతుంది అనమాట నీడిల్. సో అందుకని నేను జస్ట్ లైక్ చేసి లవ్ చేశాను కామెంట్స్ని తప్పించి, ఎవరికి నేను రిప్లై ఇవ్వలేదన్నమాట. సో నాకు కంప్లీట్గా తగ్గిపోయిందండి. ఎవరైతే నాకు త్వరగా తగ్గిపోవాలి కోరుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను మీ అందరి కామెంట్స్ తోటి. సో ఇంకా నాకు కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే చూసారా పెదాలు ఎలా అయిపోయినాయని, ఈ 15 డేస్ నుంచి చాలా టాబ్లెట్స్ మింగేశాను కదా, టాబ్లెట్స్ మింగేశాను. ఓ పక్క సెలైన్స్ పెట్టారు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు, ఇంకో పక్కన టాబ్లెట్స్ కూడా వేసుకోవడం వల్ల చూసారా మొత్తము ఇది ఇంకా తగ్గిందనమాట. కంటిన్యూస్గా వ్యాజిన్ రాసుకుంటూ ఉండడం వల్ల తగ్గింది. కాకపోతే చివరి మాత్రం బాగా పగిలిపోయిందనమాట. ఏదైనా తినడం కోసం నేను నోరు పెద్దగా ఓపెన్ చేశాను అనుకోండి, పక్క నుంచి బ్లీడింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇది ఒక్కటి తగ్గితే సరిపోతుంది. అలాగే 1 మంత్ మాత్రం బలానికి టాబ్లెట్స్ ఇచ్చారు, అవి యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు కంప్లీట్గా నార్మల్ అయిపోయానండి, తగ్గిపోయింది, అంత బాగుంది. మమ్మీ మొన్న గురువారం వచ్చిందనమాట, అంటే మమ్మీ వచ్చాకనే నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, అప్పటి వరకు ఇంట్లోనే అలాగ ఉన్నానమాట. ఈ 15 డేస్లో ఏమైందంటే ఫీవర్గా ఉంది కదా, నేను ఫుల్గా నిద్రపోయాను అనమాట. చాలా అంటే చాలా నిద్రపోయాను. ఎంత నిద్ర అంటే ఇంకా నాకు అది ఒక బద్ధకం కింద అలవాటు అయిపోయింది, అంత నిద్ర నిద్రపోయాను. ఏంటంటే కావాలని ఏమి నిద్రపోలేదు, ఒక రకమైన నీరసం అనమాట. చెప్తున్నాను కదా, నేను పుట్టాక నాకు తెలిసినంత వరకు అతి భయంకరమైన నీరసం అంటే ఇదే అనమాట. అంటే ఇంత భయంకరమైన అనారోగ్యం నాకు ఎప్పుడూ చేయలేదండి. ఏదో ఫీవర్ వస్తుంది, ఒక టాబ్లెట్ వేసుకుంటాము తగ్గిపోతుంది కదా, అలా లేదనమాట. విపరీతమైన జ్వరము చలి అనమాట. నేను ఇంతవరకు ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేసినటువంటి అనారోగ్యం అయితే ఇదే అనమాట. ఎవరికి రావద్దండి ఇంత నీరసము. ఏంటంటే డెంగ్యూ అంటే ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా అన్నట్టు అనిపించింది అనమాట. అంత రేంజ్లో వచ్చింది, విపరీతమైన ఫీవర్ అనమాట. సో ఇప్పుడు నేను కంప్లీట్గా నార్మల్ అయిపోయాను. అలాగే లైఫ్లో ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం అన్నది ఫ్యామిలీలో ఎవరికి రావద్దని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా సిక్ అయిపోయాను అనమాట. సో అప్పుడు ఒంట్లో బాగోకపోవడం ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 9:30కి పడుకున్న దాన్ని మళ్ళీ 3:30కి అలారం పెట్టుకుని లేచేది అనమాట. ఇంకా ఫుడ్ గిడ్డు ఏమి తినేదాన్ని కాదు, అంత నీరసపడేదాన్ని అనమాట. పిల్లల్ని ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళు నన్ను పడుకోనివ్వట్లేదు అనేసి అతి కష్టమే వాళ్ళని స్కూల్కి పంపించేసేటో పడుకోవడం ఇంకా ఇలాగే సరిపోయిందనమాట. సో నాకు తర్వాత హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఆ మెడిసిన్ పవర్కి అది కూడా ఇంకా బాగా నిద్ర అనమాట. లెగడము ఏదో తినడం కోసం లెగడము, మళ్ళీ పడుకుని పోవడం, తినడము పడుకుని పోవడం, తినడము పడుకుని పోవడము ఇదే జరిగిందనమాట. సో నాకు కొంచెం బద్ధకం అన్నది బాగా అలవాటు అయిపోయింది. నిద్ర అన్నది ఎంత ఆపుకుందాం అనుకున్నా సరే ఆఫ్టర్నూన్స్ కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ని రోజులు మమ్మీ ఉంది కదా, మమ్మీ మొన్న గురువారం వచ్చింది. మమ్మీ వచ్చిన తర్వాతనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సో మమ్మీ అయితే వెళ్ళిపోయింది ఈరోజు, అంటే రేపు నరసాపురం వెళ్తుంది. ఈరోజు ఏంటంటే ఫిలిం నగర్లో చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట మమ్మీ. సో నాకైతే ఈరోజు అదే బెంగగా ఉంది. మమ్మీ నాకు ఆల్మోస్ట్ గురువారం వస్తే 1 వీక్ కంప్లీట్ అయిపోతుంది కదా వచ్చి. సో అమ్మ ఉండడము నాకు చాలా ప్లస్ అయ్యింది అనమాట. పిల్లల్ని అమ్మే స్నానం చేపించుకునేది, పిల్లల్ని అమ్మే స్కూల్కి పంపించేది, ఇంట్లో వంట అమ్మ చేసేది, అలాగే మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి వచ్చింది బట్టలు ఏమన్నా ఉంటే తను ఉతికేసేది అనమాట. సో నాకు
ఇంకేంటంటే పడుకుని ఉండడము తినడము, అమ్మ ఏమైనా చేస్తే తినడము ఇలా అలవాటైపోయింది. ఇంకా అమ్మ వెళ్ళిపోయింది, ఇక నా పని నాకు తప్పదు. తినడము, వండుకోవడము, కడుక్కోవడము, శుభ్రం చేసుకోవడము, బట్టలు ఉతుక్కోవడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, వాళ్ళని రెడీ చేయడం, ఇక మళ్ళీ నా పనులు నాకు మొదలవుతున్నాయి అన్నమాట. ఇన్ని రోజులు ఈ 15 డేస్లో నేను అసలు ఏ పని చేయలేదండి. మా హస్బెండ్ చేసుకోవడమో లేదా మా మమ్మీ చేయడమో ఇలాగ అయిపోయిందనమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ నా పనులు నేను స్టార్ట్ చేసుకోవాలి. కాకపోతే అమ్మ వచ్చి వెళ్ళిపోయాక నాకు ఏంటో కొంచెం బెంగగా అనిపిస్తుంది. అమ్మ అయితే ఇప్పుడు ఇంకా నరసాపురం వెళ్ళలేదు, ఫిలిం నగర్ అమ్మ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రేపు ఇక్కడ నుంచి నరసాపురానికి రిటర్న్ జర్నీ ఉందన్నమాట, రేపు వెళ్ళిపోతుంది. ఇంకా నా పని నాకు తప్పదు. చాలా డేస్ తర్వాత మళ్ళీ రేపటి నుంచి నా పనులు నేను చేయడం అన్నది స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో కంప్లీట్గా తగ్గిపోయిందండి. వీడియోస్ అవి పెట్టాలి, ఏంటంటే చెప్పాను కదా చాలా బద్ధకం అలవాటైపోయింది. మళ్ళీ నేను లైన్లో పడాలన్నమాట. ఇవన్నీ వరుస పెట్టి అన్ని పనులు చేసుకుంటూ వస్తూ వీడియో షూటింగ్ చేయాలి, ఎడిటింగ్లు అవన్నీ చేయాలన్నమాట. సో తగ్గిపోయిందండి. చాలామంది ఇంట్లో రెస్ట్ లేకుండా పనులు చేసుకుంటా కదా అందుకే వచ్చేసింది అన్నారు. లేదులేండి, ఇంట్లో పని చేసుకోవాలి. నాకు అలా చేయకపోవడము చాలా లేజినెస్ అన్నది అలవాటు అయిపోయిందేమో అనిపిస్తుంది. పనుల గురించి అయితే రాలేదు, డెంగ్యూ ఫీవర్ అనమాట అది, దోమ కుట్టడం వల్ల వచ్చిందనమాట. సో షానుకి బాగాలేదని మొన్న చెప్పాను కదా, షానుకి కూడా బాగుంది, తను కూడా స్కూల్కి వెళ్ళిపోయింది, అంతా బాగానే ఉన్నాము. ఇంకెప్పుడు ఇలాంటి అనారోగ్యం అన్నది రావద్దనే కోరుకుంటున్నాను అనమాట. సో మమ్మీ వచ్చింది కదా, ఇంట్లో అన్ని పనులు మమ్మీ వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు. అలాగే అమ్మ ఇంకా ఊరు వెళ్ళిపోతుంది కాబట్టి కొన్ని పిండి వంటలు అవి కూడా చేసింది అనమాట. అవన్నీ నేను కమింగ్ బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. పెండింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎడిటింగ్ చేసేసి పెడుతూ వస్తానండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి కామెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.